హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు శనివారం కదా, ఆఫ్టర్నూన్ మేము లంచ్కి ఏం ప్రిపేర్ చేసుకున్నామో ఆ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలని వీడియోని పోస్ట్ చేశానండి. ఆఫ్టర్నూన్ లంచ్ అమ్మమ్మ ప్రిపేర్ చేశారు, అది మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. పచ్చి పులుసు, పులగన్నము, వంకాయ బజ్జి. ఫస్ట్ పులగన్నం ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం. స్టవ్ పైన బాండీ పెట్టుకుని ఒక అర గ్లాస్ పెసరపప్పుని దూరగా వేయింపుకో, ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయేదాకా. అలానే ఇంకొక గిన్నెలోకి 2 గ్లాసులు బియ్యము, ఇప్పుడు ఏగిన పెసరపప్పుని కూడా దీంట్లోకి వేసేసుకుని నీట్గా మనం కడుక్కోవాలి వాటర్తో. ఈ 2 గ్లాసుల బియ్యంకి, అర గ్లాస్ పెసరపప్పుకి 7 గ్లాసుల వాటర్ పోసి ఎలక్ట్రికల్ కుక్కర్లో పెట్టేసుకుందాం. అన్నము ఉడికే లోపల మనము వంకాయ బజ్జీ ఎలా చేయాలో చూసేద్దాం. స్టవ్ పైన బాండీ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ పోసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత 7 8 పచ్చిమిరపకాయలు వేసుకుందాము. ఇది కొద్దిగా ఏగిన తర్వాత వంకాయ బజ్జీకి వంకాయలు కావాలి కదా, 3 పెద్ద సైజు వంకాయలని కట్ చేసుకున్నామండి. ఆ ముక్కల్ని కూడా దీంట్లోకి వేసేసుకుని కొంతసేపు వేగనిద్దాం. ఈ 2 వేగిన తర్వాత టమోటా ముక్కలు వేసుకుందాము. 2 టమోటా ముక్కలు అంటే 2 టమోటాలు తీసుకున్నాం, అంటే 4 ముక్కలు వస్తాయి. ఇవన్నీ కొద్దిగా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు చిటికెడు పసుపు. పసుపు ప్రతి కూరల్లో మనం వేయాలి కంపల్సరీ. అలానే కొద్దిగా ఉప్పు. ఇవంతా బాగా వేగిన తర్వాత నీరు వస్తుంది కదా, నీరు అంతా ఇంకిపోవాలి, మగ్గాలి. మగ్గిన తర్వాత మిక్సీ అయినా వేసుకోవచ్చు, లేదా చేత్తో అయినా మనం చక్కగా స్మాష్ చేసేసుకోవచ్చు. పిల్లలు అన్నీ పక్కన పెట్టేస్తారు కాబట్టి మేము మిక్సీ ప్రిఫర్ చేసాము. మిక్సీలోకి ఆ మొత్తము మనం రోస్ట్ చేసి పెట్టుకున్నదంతా వేసి దాంతోపాటు 4 5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నామండి. ఇప్పుడు ఇందాక చేసిన బాండీ ఉంది కదా, ఆ బాండీలోకి ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకున్నాం. పచ్చి ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా బెల్లము, ఒక కొంచెం చింతపండు, ఒక 2 3 స్పూన్లు అనుకోండి చింతపండు గుజ్జు వేసుకోవాలి. మెయిన్ ఈ దీనికి ఈ టేస్ట్ అంతా దీంట్లోనే ఉంటుందంట. ఇప్పుడు మనము మిక్సీ చేసుకున్న వంకాయ పేస్ట్ ఉంది కదా, దాన్ని దీంట్లోకి యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుంటే వంకాయ బజ్జీ రెడీ. మళ్ళీ స్టవ్ పైన గిన్నె పెట్టుకుని కొద్దిగా నూనె పోసుకుని ఒక 2 ఎండుమిరపకాయలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు వేసేసుకుందామా. తాలింపు రెడీ. చూసారా, ఇప్పుడు వంకాయ బజ్జీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి, పచ్చి పులుసు. మళ్ళీ స్టవ్ పైన గిన్నె పెట్టుకుని కొద్దిగా నూనె పోసుకుని 2 3 ఎండుమిరపకాయలతో పాటు జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. ఇది కొద్దిగా బాగా వేగాలంటండి. అలానే ఇంకొక గిన్నెలోకి సరిపడా చింతపండు గుజ్జు, అంటే పచ్చి పులుసుకి మనకి ఎంత గుజ్జు కావాలో సరిపడా గుజ్జు, క్వాంటిటీ అంటూ ఏమీ లేదు. అలానే ఇప్పుడు ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, తాలింపు వేసుకున్నామే, దాంట్లోకి కొద్దిగా ఉప్పు, అలానే కొద్దిగా బెల్లము. బెల్లమే మెయిన్, బెల్లం. ఈ 3 మనం బాగా స్మాష్ చేసేసుకోవాలండి. స్మాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చి ఉల్లిపాయ ముక్కలే, ఒక ఉల్లిపాయ ముక్క చా సరిపోతుంది, అలానే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్న తర్వాత నానపెట్టుకున్న చింతపండు గుజ్జుని చక్కగా దీంట్లో పిండేసుకుందాము. పిండేసుకున్న తర్వాత సరిపడా నీళ్లు పోసేసుకుంటే టేస్టీ టేస్టీ పచ్చి పులుసు రెడీ అయిపోయిందండి. తాలింపు అవసరం అయితే వేసుకోవాలి, లేకపోయినా పర్లేదంట. కానీ అమ్మమ్మ తాలింపు వేశారు. మళ్ళీ స్టవ్ పైన బాగా చిన్న గిన్నె పెట్టుకుని కొద్దిగా నూనె వేసుకుని, అలానే 2 3 ఎండుమిరపకాయలు వేసుకుని, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఆవాలు. ఈ తాలింపులో కొన్ని మెంతులు వేశారండి. తాలింపు వేసేసుకున్న తర్వాత ఆ పచ్చి పులుసులోకి ఈ తాలింపుని వేసేసుకున్నారు. సో అంటే పచ్చి పులుసుకి ఫస్ట్ టైం మనం ఆల్రెడీ తాలింపు వేసుకున్నాం కాబట్టి సెకండ్ టైం వేసుకోకపోయినా పర్లేదంట. చూసారా, ఈరోజు శనివారము, మేము ఇదే రెసిపీని ఆఫ్టర్నూన్ మేము అందరము లంచ్ చేసుకున్నామండి. వేడివేడిగా పులగన్నంతో బెల్లము, నెయ్యి, వంకాయ బజ్జీ, పచ్చి పులుసు. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ అయితే అస్సలు మర్చిపోవద్దు.